నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మార్చుకోవడం కామన్గా మారింది. తాజాగా ఓ ఐఆర్ఎస్ అధికారి లింగ మార్పిడి చేసుకున్నారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఈ సంఘటనలో తెలంగాణకు చెందిన ఓ అధికారి వార్తల్లో నిలిచారు. తన జెండర్ను మార్చుకోవడం భారత సివిల్ సర్వీస్లో ఇదే తొలిసారి. హైదరాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఎం అనసూయ కొత్త చరిత్రకు నాంది పలికారు. జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న 35 ఏళ్ల అనసూయ తన పేరును, తన జెండర్ను మార్చేసుకున్నారు. భారత ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో తన పేరును ఎం అనుకతీర్ సూర్యగా మార్చుకున్నారు. ఇకపై అమ్మాయిని కాదని అబ్బాయినంటూ ప్రకటించారు. అధికారిక ఉత్తర్వుల ప్రకారం అనసూయ అభ్యర్థన పరిగణలోనికి తీసుకున్నారు. ఇక నుంచి అన్ని అధికారిక రికార్డుల్లో అనుకతీర్ సూర్యగా గుర్తిస్తున్నాం అని ఉంది. నెట్టింట సమాచారం మేరకు సూర్య 2013 చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగంలో చేరారు. 2018 డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ వచ్చింది. 2023 హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భోపాల్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి గతేడాది సైబర్ లా అండ్ సైబర్ ఫారెన్సిక్లో పీజీ డిప్లొమా డిగ్రీ పొందారు. ఇక జెండర్ గుర్తింపు అనేది వ్యక్తిగత విషయమని సుప్రీంకోర్టు 10 ఏళ్ల క్రితం స్పష్టం చేసింది.